ఆత్మీయులందరికీ నమస్సులు ఓం శ్రీ శారదాదేవి అయి నమ ప్రేక్షకులందరికీ జీవన సూత్రాలు అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన నిత్య జీవితంలో తరచూ ఎంతోమందిని గమనిస్తున్నాం మిత్రులారా కొంతమంది పిచ్చివాడలా కనిపిస్తున్నారు కొంతమంది మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు మరికొంతమంది అమాయకుల్లా కనిపిస్తున్నారు సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా కనిపిస్తుంటే లోపము వారిలో ఉందా చూసే మన దృక్కోణంలో ఉందా అనేదే నేటి ప్రశ్న అందుకే దీన్ని గమనించి ఈ దృక్కోణంలో ఉన్న మార్పులను పసిగట్టి ఈ జీవన సూత్రాన్ని రాయడం జరిగింది ఇప్పుడు ఈ జీవన సూత్రాన్ని చదివి వినిపించి విశ్లేషిస్తే వివరిస్తానండి ఒక పుస్తకం చదవాలంటే అక్షరాలు తెలిసి ఉండాలి ఒక జ్ఞానిని చదవాలంటే తత్వం తెలిసి ఉండాలి ఇది నేటి జీవన సూత్రం చిన్న సూత్రమైనా చాలా పెద్ద మర్మం దాగి ఉంది ఈ సూత్రంలో ఒక పుస్తకం చదవాలంటే అక్షరాలు తెలిసి ఉండాలి ఒక జ్ఞానిని చదవాలంటే తత్వం తెలిసి ఉండాలి అర్థం చేసుకోకుంటే జ్ఞాని పిచ్చివాడిలా కనిపిస్తాడు అదే అర్థం చేసుకుంటే అదే జ్ఞాని నీలో పేరుకుపోయిన పిచ్చిని కరిగి పారేసే గంగానదిలా కనిపిస్తాడు మళ్ళీ చెప్తాను అర్థం చేసుకోకుంటే జ్ఞాని పిచ్చివాడిలా కనిపిస్తాడు అర్థం చేసుకుంటే అదే జ్ఞాని నీలో పేరుకుపోయిన పిచ్చిని కడిగి పారేసే గంగానదిలా కనిపిస్తాడు ఇది నేను జీవన సూత్రం వివరణ పుస్తకం చదవాలంటే అక్షరం తెలిసి ఉండాలి జ్ఞానిని చదవాలంటే తత్వం తెలిసి ఉండాలి మిత్రుడారా ఇది ఎందుకు పలుమార్లు చెబుతున్నానంటే ఈ చిన్న సూత్రాన్ని ఈ చిన్న మర్మాన్ని తెలుసుకోలేక మనము ఎంతోమంది జ్ఞానులను మన జీవన నిఘంటువులో కోల్పోతున్నాం మిత్రులారా ఇది నిజం ఒక పుస్తకం చదవాలంటే అక్షరం ఎలా తెలిసి ఉండాలో ఒక జ్ఞానిని చదవాలంటే తత్వం తెలిసి ఉండాలి తత్వం తెలుసుకోలేక ఆ యొక్క జ్ఞాని ఇచ్చినటువంటి విషయ విజ్ఞాన సమాచారము మనకు అందే స్థితిలో లేకపోతే ఆ యొక్క జ్ఞానిని పిచ్చివాడు అంటున్నామండి ఇట్లా ఎంతోమంది ఎంతోమంది నిరాడంబరులైనటువంటి గురువులను మనము గుర్తించలేక మనం మంచి మంచి జ్ఞానాన్ని కోల్పోతున్నాం మిత్రులారా చూడండి జ్ఞానము అనేటువంటిది సాధకుల యొక్క సాధన ఫలితంగా వారి శృతిలోకి వస్తుంది అలాంటి జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తారు సద్గురువులు మనము కేవలము రూప లావణ్యానికి రూప సౌందర్యానికి కేవలము ఆడంబర డాంబికాలకి ప్రాధాన్యత ఇస్తూ మంచి మంచి జ్ఞానులను పిచ్చివాళ్ళుగా పరిగణిస్తూ వారి దగ్గరున్న మాధుర్యాన్ని పొందలేని అభాగ్యులుగా మిగిలిపోతున్నాము ఇది తప్పు కదా అందుకే జ్ఞానిని చదవాలంటే తత్వం తెలిసి ఉండాలి అందరూ జ్ఞానులు ఆడంబరాల్లో ఉండరండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి బిడ్డ క్షేమాన్ని కోరే అమ్మ ప్రచారాలు కోరుకోదు కదా తల్లి తోలు ఊగుతున్న అయినా సరే అమ్మ బిడ్డ యొక్క ఆనందాన్ని కోరే మధుర జీవి అమ్మ ఆమె డాంబికాలు కోరుకోదు ఆడమరాలు కోరుకోదు ఆర్భాటాలను కోరుకోదు ప్రదర్శించదు ఏనాడు కూడా ఆర్భాటాలను అలా జ్ఞానులు కూడా నిజమైన జ్ఞానులు కూడా ఎప్పుడు కూడా పిచ్చి వాళ్ళలా కనిపిస్తారు సమాజానికి ఎందుకో తెలుసా వారిని చదవాలంటే తత్వం తెలిసి ఉండాలి తత్వము తెలుసుకోలేక మనము మంచి మంచి జ్ఞానులను కోల్పోతున్నాం మిత్రులారా కోల్పోతున్న మనమే అబాద్ధ్యులమండి వారు ఏనాడు గుర్తింపును కోరుకోరు వారు జ్ఞానాన్ని పంచేటువంటి లాంటి వాళ్ళు చక్కగా ఆశ్రయిస్తే వినమ్రతతో తత్వాన్ని తెలుసుకొని వారిని చదవగలిగితే తేనె బిందువు అంటే అమృతాన్ని మనకి ఇస్తారండి లేకపోతే వారి ఆనంద సాగరంలో వారు ఉంటారే తప్ప నష్టపోయేది మనమే అందుకే మిత్రులారా ఎంతోమంది జ్ఞానులు ఆడంబరాలను కోరుకోకుండా నిరాడంబరులుగా జీవిస్తున్నారు వారిని గుర్తించడము వారి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని ఆర్జించడము అది మన అవసరము వారికి అవసరం కాదు అందుకే మిత్రులారా నేటి ఈ జీవన సూత్రాన్ని చిన్నదైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చిన్నదైనా సరే చాలా గొప్ప సూత్రం ఇది ఎన్ ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఎన్నో సాధనా క్షేత్రాలలో ఎంతో మహామహా తపో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు మిత్రులారా మనం కూడా ఎంతసేపు ఈ కృత్రిమ కాంతులనే చూస్తూ ఈ కృత్రిమ కాంతిలో మోసపోతూ ఉండే కంటే అప్పుడప్పుడు తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి క్షేత్రాలకి తపోవనాలకు వెళ్ళి అక్కడ కనుక మనము జ్ఞానులను గుర్తించగలిగి వారి దగ్గర విద్యను పొందగలిగితే నిజంగా మన జీవితం సంపన్నం అవుతుంది అందుకే మిత్రులారా పుస్తకం చదివి పుస్తకము అర్థం కావాలంటే అక్షరం తెలిసి ఉండాలి జ్ఞానులు అర్థం కావాలంటే తత్వం తెలిసి ఉండాలి కాబట్టి తత్వసారాన్ని మన సనాతన వేద వేదవాంగ్మయంతో పొంది జ్ఞానులను ఆశ్రయించి అందరము కూడా మనము కూడా జ్ఞానులుగా విరాజిల్లుద్దామని తెలియపరుస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు సర్వే జనాహం సుఖినోభవంతు నీ శివప్రసాద శాస్త్రి